ఓకే వ్యూవర్స్ ఆల్ ఆఫ్ యు గుడ్ ఈవినింగ్. ఈ రోజు మనం మరి ఒక 10 డేస్ క్రితం నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ యొక్క కరెంట్ జీకే గురించి మనం తెలియజేసుకుంటాం. ఫ్రెండ్స్ మనం ఇక ప్రిలిమ్స్ కు సంబంధించి కూడా కొన్ని క్లాసులు కూడా చేసుకుంటాము. 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను నేను, మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్లు చెక్ చేయటం, తర్వాత క్లాసులు మీరు కానీ తెలియకపోతే నేను క్లాస్ మరలా రివైజ్ చేస్తాను. ఓకే ఈ రోజు స్పీడ్ కరెంట్ జీకేలో ఈ యొక్క 50 పార్ట్ మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. కొన్ని మనం పటాపట్ ధనాధనం అనుకుంటూ చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే సహేలి కార్యక్రమం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క టెక్నాలజీ మరియు వాణిజ్యం సంబంధించి మహిళల కోసం ఏర్పాటు చేశారన్నమాట. ఏమిటయ్యా ఈ యొక్క సహేలి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మహిళా సాధికారతతో పాటుగా మహిళలు ఉత్పత్తి చేసినటువంటి హస్తకళలు, అవి బొమ్మలు కావచ్చు లేదంటే అల్లికలు కావచ్చు, కుట్టికలు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఈ యొక్క హస్తకళలలో తయారైనటువంటి యొక్క వస్తువులను అమెజాన్ తెలుసు కదా, ఆన్లైన్ షాపింగ్, ఈ యొక్క అమెజాన్ ఆన్లైన్ సంస్థతో లింకప్ పెట్టి వాటిని అమ్మేటువంటి విధానం అన్నమాట. ఇది మన యొక్క ఐటి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. మీకు జనరల్ గా సహేలి పథకం దేనికి ఉద్దేశించినది, మహిళా సాధికారతలో భాగంగా మహిళల యొక్క హస్తకళలతో తయారు చేసినటువంటి వస్తువుల్ని ఆన్లైన్ ద్వారా అమ్మటకు అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఒక మంచి పథకం, అది గుర్తుపెట్టుకోండి సహేలి అనేటువంటిది. ఇక నెక్స్ట్ పోషణ్ అభియాన్ ఫిర్యాదు నెంబర్, ఇది సెంట్రల్ పథకం అన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ పథకం ఏ విధంగా అమలవుతుంది అనేటువంటిది చూడటం కోసంగా మరి ఒక నెంబర్ 1448 అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. పోషణ్ అభియాన్ ఫిర్యాదు నెంబర్ ఎంత అని కూడా మనకు అడగచ్చు, 1448 అనమాట. ఈ రెండు ఫోన్లు కలిపితే 8 వస్తుంది అన్నమాట. ఇది సెంట్రల్ పథకం అన్నమాట. అంటే బాలింతలు, అదే సమయంలో గర్భిణీలు, చిన్నారులు, వారికి పోషక ఆహారాన్ని అందించడం కోసంగా నిర్దేశించినటువంటి కేంద్ర పథకం అన్నమాట. ఈ యొక్క పథకం మన ఆంధ్రప్రదేశ్ లో సక్రమంగా అమలవుతుందా లేదా, అమలవుకుంటే ఈ యొక్క గర్భిణీలు గాని, బాలింతలు గాని, చిన్నారులు గాని ఈ యొక్క ఫోన్ నెంబర్ గాని ఫోన్ చేస్తే, అంగన్వాడీల ద్వారా అమలవుతున్నటువంటి పథకం ఇది, ఫోన్ చేస్తే ఇమీడియట్ గా ఎక్కడ మనకి ఈ యొక్క గర్భిణులు, చిన్నారులకు సంబంధించి, బాలింతలకు సంబంధించి ఆ గుడ్డు పాలు, ఆ పౌష్టికాహార సంబంధిత అందలేదో దానికి ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు అన్నమాట ఆ యొక్క అంగన్వాడీ పథకం ద్వారా. ఇది ఇక 243K మీద కూడా మనకు ప్రశ్నలు అడగవచ్చు. ఏంటి 243K ఆర్టికల్? ఇది రాష్ట్రంలో ఎన్నికల సంఘము నిర్వర్తించేటువంటి విధులు అన్నమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి మార్చి 15న నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడం జరిగింది. అంటే గవర్నర్తో వీటి వాళ్ళతో కూడా చర్చించకుండా ఆ సమయంలో మరి సంస్కరణలు తీసుకొచ్చి 5 సంవత్సరాలు ఉన్నటువంటి పదవీ కాలాన్ని 3 సంవత్సరాలకు చేసి అతన్ని తొలగించడం కూడా జరిగింది. మరలా హైకోర్టుకు పోతే అక్కడ ఈ యొక్క కోర్టు కూడా మరలా చెప్పడం, ఇప్పుడు తిరిగి మరలా హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అనేటువంటి వ్యక్తి తిరిగి అతన్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది అన్నమాట. అందుకోసంగా ఇక 243. ఇటీవల కాలం మళ్ళీ మనకు క్వశ్చన్ అడగవచ్చు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించిన తర్వాత ఎన్నికల కమిషన్ గా నియమించినటువంటి వ్యక్తి ఎవరు? కనకరాజు. ఇట్లా ఏ పార్శ్వం నుండించా కూడా మనకు బిట్ అడగవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ గ్రామోద్యోగ్ వికాస్ యోజన. ఈ యొక్క గ్రామోద్యోగ్ వికాస్ యోజన అనేటువంటి పథకము ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మనకు 30,000 కోట్లు కేటాయించారు. ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ గురించి, అంటే ఈ యొక్క గ్రామోద్యోగ్ వికాస్ యోజన అనేటువంటిది ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటిది. అంటే MSMEలను బలోపేతం చేసేది. ఇది ఇక్కడ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడింది అది కామెంట్ బాక్స్ లో పెట్టండి.
ఇక మనకు సిఆర్డిఏ అనేటువంటిది ఉందన్నమాట. సిఆర్డిఏ ఏమిటి? క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నమాట. దీన్ని రద్దు చేయడం జరిగిందన్నమాట. దీని స్థానంలో మూడు రాజధానుల యొక్క బిల్లు కూడా ఆమోదించడం అనేటువంటి జరిగింది రెండు రోజుల క్రితం మనం చెప్పుకున్నాం. ఈ సిఆర్డిఏ స్థానంలో ఎంఏఎంఆర్డిఏ అనేటువంటి చట్టం రావడం జరిగింది అన్నమాట. అంటే అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది కూడా ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి ఫ్రెండ్స్, ఎక్స్పాండ్ ఫర్ ఏఎంఆర్డిఏ. చూడండి, మరలా కూడా ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో పెడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా నేను కామెంట్ బాక్స్ లో పెట్టమన్నప్పుడు దాన్ని కానీ పెడితే మీరు కొంత దాని మీద ఇంట్రెస్ట్ చూపినట్టు కొంత మీకు చాలా కాలం గుర్తుంటుంది అన్నమాట. అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది అడగచ్చు సిఆర్డిఏ స్థానంలో వచ్చినటువంటిది. ఓకే, వాహన్ పోర్టల్, వాహన్ పోర్టల్ ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మామూలుగా దేనికి సంబంధించింది? ఈ యొక్క వాహన పోర్టల్ అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి, టోల్ గేట్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటిది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అనమాట. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అనేటువంటిది ఎక్కడ జరుపుతామో, టోల్ గేట్స్ దగ్గర జరుపుతూ ఉంటాను అనమాట. దీనికి ఇంతకు ముందు ఉన్నటువంటి పాత విధానం కాకుండా ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్, ఇది ఇంపార్టెంట్. ఏ విధానం ద్వారా ఈ యొక్క త్వరితగతిన టోల్ గేట్ దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రజెంట్ అంటే ఫాస్ట్ ట్యాగ్, ఫాస్ట్ ట్యాగ్. ఇప్పుడు ఈ యొక్క వాహన అనేటువంటి పోర్టల్ తో ఈ యొక్క టోల్ గేట్లన్నింటినీ కూడా రాష్ట్రాల అన్నిటి యొక్క టోల్ గేట్స్ ని అన్నింటినీ అనుసంధానం చేసి ఏ వాహనం ఎప్పుడు వస్తుంది, ఏ వాహనం ఎక్కడికి వెళ్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క వాహన పోర్టల్లో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేసినా కూడా ఆ యొక్క పోర్టల్ ద్వారా తెలుసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ గురించి కూడా ఒకసారి మీరు తెలుసుకోండి. ఇక నెక్స్ట్ ప్లాస్మా థెరపీ. ఏమిటి ప్లాస్మా థెరపీ? ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క COVID-19 లో విస్తృతంగా వినిపిస్తున్నటువంటి పదం అనమాట. ఒక వ్యక్తికి జబ్బు వచ్చి తగ్గిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి శరీరంలో యాంటీబాడీస్ తయారై ఉంటాయన్నమాట. అవి ప్లాస్మాలో ఉంటాయి. ఆ యొక్క ప్లాస్మాని, ఆ యాంటీబాడీస్ ఉన్నటువంటి ప్లాస్మాని ఈ యొక్క వ్యక్తికి జబ్బు వచ్చి తగ్గిపోతే ఈ యొక్క ప్లాస్మాస్ లో మరి యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. ఇక మరో జబ్బు వచ్చినటువంటి వ్యక్తికి ఒక యాంటీబాడీస్ కానీ ఇస్తే ఆ దాంట్లో ఉండేటువంటి ఒక యాంటీజెన్స్ ని చంపివేసి అతన్ని కూడా క్యూర్ చేస్తాయి అన్నమాట. ఇలా ఎవరైతే ప్లాస్మా ఇస్తున్నారో, ఆ ప్లాస్మా థెరపీకి సహకరిస్తున్నారో అటువంటి వారికి 5,000 రూపాయలు ఇవ్వాలని కూడా మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అన్నమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రసాద్ పథకం. ప్రసాద్ పథకం అనేటువంటిది, ప్రసాదం ఉంది కదా మనకు దేవుడి దగ్గర నుంచి, సింహాచలం దేవాలయాన్ని ప్రసాద్ పథకం అనేటువంటి ఒక ప్రత్యేక పథకం ద్వారా అభివృద్ధి చేయాలని ఇటీవల కాలంలో మనకు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ కూడా నిర్ణయించడం జరిగింది. చూడండి, ప్రసాద్ పథకం అనేది దేనికి ఉద్దేశించింది అని కూడా అడగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 9,000 మెగావాట్స్ సోలార్ విద్యుత్ తయారు చేసేదానికి 2 కంపెనీలు ముందుకు వచ్చాయి. అవి వచ్చేసి మన ఇండియాలోవి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒకసారి ఎక్స్పాండ్ చేయండి, కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5,000 మెగావాట్స్. ఇక్కడ మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4,000 మెగావాట్లు కూడా తయారు చేస్తూ ఉందన్నమాట. ఇది కూడా మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక వ్యవసాయానికి ఈ సంవత్సరం దాదాపుగా 11.90% అధిక నిధులు ఇవ్వడం జరిగింది అన్నమాట మొన్న బడ్జెట్. ఇటీవల కాలంలో బ్యాంకర్స్ తో సమావేశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి 1.29 లక్షల కోట్లు రైతులకు రుణాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అనమాట. అంటే వ్యవసాయం బాగా జరపాలనేటువంటి ఒక క్రమంలోనమాట. దానిలో 6,500 కోట్లు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇక మిగతా విద్య ఇటువంటి వాటికి తగ్గించారు కానీ వ్యవసాయానికి మాత్రం బాగానే ఇచ్చారు. ఈ యొక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, అడిగేదానికి అవకాశం ఉంది మనకి ఎకానమీలో. ఇక డేర్ టు డ్రీమ్ 2.0, డేర్ టు డ్రీమ్
20 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా తీసుకొస్తున్నటువంటి సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని అదే సమయంలో మరి 5వ డెత్ యానివర్సరీ మన యొక్క అబ్దుల్ కలాం 11వ రాష్ట్రపతి అతని యొక్క చేసిన సేవలను గుర్తింపుగా అతని పేరు మీద డేర్ టు డ్రీమ్ అనేటువంటి ఒక అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఇండివిజువల్ గా అంటే ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ లో కానీ డిఫెన్స్ లో కానీ రక్షణ రంగంలో గొప్ప వ్యక్తులు చేసినటువంటి సేవలకు అనుగుణంగా ఈ యొక్క అవార్డు ఇస్తారు. వ్యక్తికి అయితే ఒక 5 లక్షల రూపాయలు, సంయుక్తంగా అయితే 10 లక్షల రూపాయలు అన్నమాట ఈ అవార్డు కింద. చూడండి ఆ పథకం ఏంటి, ఆ అవార్డు పేరు డేర్ టు డ్రీమ్. దీంట్లో ఎయిర్ ఫోర్స్ మరి అంటే డిఫెన్స్ లో 3 రంగాలలో చేసినటువంటి సేవలు. నెక్స్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్. డిజిటల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇటీవల కాలంలో కరోనా కారణంగా మనం చాలా ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సమాప్తం అయిపోయింది అనమాట. గడులు జూన్ లో తెరవాల్సింది, ఇప్పటికీ ఆగస్ట్ అయినా కూడా తెరవనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో మనకి యొక్క డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా ప్రజ్ఞాత అనేటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట కేంద్ర ప్రభుత్వం. ప్రజ్ఞాత, మరి ఈ యొక్క ప్రజ్ఞాత మీద ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని బేస్ చేసుకుని కొన్ని రాష్ట్రాలు కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం, డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం భాగంగా మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి ఏం పథకం ద్వారా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయో ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. స్మైల్ పథకం రాజస్థాన్, ప్రాజెక్ట్ హోమ్ క్లాస్ జమ్మూ కాశ్మీర్, ఈ స్కూల్ పోర్ట్ ప్రాజెక్ట్ మేఘాలయ, మిషన్ బునియాద్ ఢిల్లీలో, కైట్ విక్టర్స్ అనేటువంటి ఒక టీవీ ఛానల్ నే ప్రవేశపెట్టింది కేరళ. ఎడ్యుకేషన్ అంటేనే కేరళ అన్నమాట. చూడండి గుర్తుపెట్టుకోండి, స్మైల్ అనగానే మనకి ఎక్కడ రాజస్థాన్ రావాలి, జమ్మూ కాశ్మీర్ లో ఏమిటి ప్రాజెక్ట్ హోమ్ క్లాస్, మరి మేఘాలయలో ఈ స్కూల్ ప్రాజెక్ట్, మరి ఢిల్లీలో మిషన్ బునియాద్ ఢిల్లీ. ఓకే, కైట్ విక్టర్స్ అనేటువంటిది టీవీ ఛానల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మనకి కేరళ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి ఈరోజు ఉన్నటువంటి ప్రిలిమ్స్ లో ఏదైనా గ్రూప్ టూ కానీ ప్రిలిమ్స్ లో కానీ లేదంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో కానీ పంచాయతీ కార్యదర్శి ఇటువంటి వాటిల్లో అడిగేటువంటి ప్రశ్నలు. మరి ఎడిటోరియల్ కు సంబంధించి మనకి ముఖ్యమైన ఉన్నప్పుడు మన క్లాస్ వీడియోలో చెప్పుకుంటాం. మరి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీలుంటే ఈ రోజు రేపటి నుంచో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడగటం, వారు మీరు వింటూ కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయటం, తెలియకపోతే మళ్ళీ లాస్ట్ లో చెప్పడం జరుగుతుంది. మరి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఆన్లైన్ క్వశ్చన్స్ కూడా అడగటం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.